अरे आप निकाल अरे तो क्यों देंगे ఇవాళ ఈ కడప నగరాభివృద్ధిలో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కడప నగరంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి మరి అనేక ప్రాంతాల్లో కూడా మరి ఇలాంటి ఐడియల్ గా ఉన్న ప్లేసెస్ ఎందుకంటే ఈ రోజు ఈ ఫ్లైఓవర్ మనం కట్టిన తర్వాత మరి ఈ ఫ్లైఓవర్ కింద ఈ ప్రాంతమంతా కూడా ఉపయోగకరంగా లేకోకుండా इकड़ असांघिक कार्यक्रम तरण में मरी इवीं गुर्ति मरीज अनेक प्राता ग्रीनरी डेवलप चेयली मरी पार्क डेवलप चेयली मरी आया प्राथे मरी प्रजा यानी मरी अदे विधा पिलक मरी आटाड़कने दसम सायंकाल पूट मरी आह्लाद वातावरणा क्रििएट चेयरि आलोचन तो भागाने मरी इवाला कड़प नगर में सुमार इप्के पारक मन क्रिएट जी मरी दाटो भाग मरी फ्लैओवर ए अक्कापल्ले चम्मियापेट के फ्लैओवर उ मरी प्रात मरी फ्लैओवर करीजु रेपल तो पारक पूर्ति प्रजाक अदाटकोव जी डेबई आर संवस स्वतंत्र भारत देश में कड़प नगर में एपड़ू जरग्न विधा यह सुमार रेल कोूपयों तो कड़प नगर अभिवृद्धि जो मैं इवन कंदर पच्चनायक मरी पच्च मीडिया अवी कमरीजु खचित प्रजल आलोचन चाहिए अवसर एतना मरी ये प्रभुत्व
మరి ఈ నగరం అభివృద్ధి జరిగింది. గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే మరి ఈ జిల్లా గాని ఈ నగరం గాని అభివృద్ధి జరిగిన పరిస్థితి మనమందరం చూశాం. మరి కొన్ని రోడ్లు అభివృద్ధి చేసుకోవడం గాని మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి హామీలోనే మనం చేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చిన పాలకులు గాని మరి గత 5 ఏళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు గాని ఈ జిల్లాను ఈ నగరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. ఒక్క కోటి రూపాయలు కూడా ఈ నగరాభివృద్ధి కోసం ఇచ్చిన పాపాన పోలేదు గత 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు. సుమారుగా 300 కోట్ల రూపాయలతో ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. మరి అదే ప్రాంతంలో మరి సైకియాట్రిక్ హాస్పిటల్, మానసిక వ్యాధికి సంబంధించిన హాస్పిటల్ కూడా అదే ప్రాంతంలో నిర్మాణం జరుగుతుంది. మరి అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఈరోజు రిమ్స్ ప్రాంగణంలో, ఈ 3 హాస్పిటల్స్ కూడా మరి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రేపు డిసెంబర్ 23 కల్లా పూర్తి చేసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ప్రారంభోత్సవాలు కూడా చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి 1.5 సంవత్సరం కాలంలో మరి ఆ ట్యాంక్ బండ్ని కూడా పూర్తి చేస్తాం. మరి అదేవిధంగా మనకు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన మరి ఏదైతే ఒక నూతన భవనం కావాలని చెప్పి అడిగిన వెంటనే 32 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తూ కూడా మొన్న వచ్చి దానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి ఇవాళ గతంలో ఎన్నడూ కూడా ఒక డివిజన్లో ఒక 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు కూడా పనిచేయని పరిస్థితిలో మరి ఈరోజు ప్రతి డివిజన్లో కూడా 2 కోట్ల పైబడే మాట. ఈరోజు అన్ని కూడా డివిజన్లో కూడా ఈరోజు మౌలిక సదుపాయాలు అంటే సీసీ రోడ్స్ కానీ, సీసీ డ్రైన్స్ కానీ మరి అన్నీ కూడా మరి వాళ్ళకందరికి కూడా సదుపాయాలు కల్పిస్తూ మరి ఈరోజు మరి అదేవిధంగా 12 GLSRs ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా కడప నగరంలో నిర్మాణం జరుగుతున్నాయి. మరి వాళ్ళకందరికి కూడా 24 గంటలు నీళ్లు ఇవ్వాలని ఆలోచనతోనే మరి ఆ ట్యాంకులన్నీ కూడా ఈరోజు సుమారుగా 350 కోట్ల రూపాయలతో మరి ఏదైతే అమృత్ పథకం కింద మరి ఆ పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. మరి దాంట్లో భాగంగానే మనకు కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూనే మరి ఏదైతే మనకు బ్రహ్మసాగర్ నుంచి 1.5 TMC నీళ్లు కేటాయించి ఒక జీవో ద్వారా తాగునీటి కోసం, శాశ్వత నీటి పరిష్కారం కోసం మరి 550 కోట్ల రూపాయలతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మరి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అది టెండర్ ప్రక్రియలో ఉంది. టెండర్లు పూర్తి చేసుకున్న తర్వాత మరి ఖచ్చితంగా దానికి రివర్స్ టెండర్స్ కూడా ఉంటాయి. ఆ రివర్స్ టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత మరి ఆ పనులన్నీ కూడా ప్రారంభిస్తామని చెప్పి ఒక 2 ఏళ్ల కాలంలో మరి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి కడప నగర వాసులకందరికి కూడా 24 గంటలు నీళ్ళు ఇచ్చే దానికోసం మరి ఈ ప్రభుత్వం మేము అందరం కూడా కృత నిశ్చయంతో ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు కడప నగరాభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి కొన్ని రోడ్లు వైడెనింగ్ కార్యక్రమంలో మరి కొందరు మా సోదరులు మరి కోర్టులకు వెళ్ళి ఆశ్రయించడం జరిగింది. మరి వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా మనసుతో ఆలోచించండి. మరి ఈరోజు ఈ సువర్ణ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన జిల్లావాసి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే ఈరోజు మనకు ఇన్ని నిధులు వస్తున్నాయి. ఈరోజు అక్కడ కూడా ఎక్కడ ఎవరైతే బిల్డింగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయో మరి వాళ్ళకందరికీ కూడా కాంపెన్సేషన్ కూడా మరి ఎంత కావాలన్నా కూడా అంత కాంపెన్సేషన్ ఇచ్చివ్వడం జరుగుతుంది. మరి ఆ స్ట్రక్చర్ వాల్యూ కూడా మరి అసెస్ చేసి దానికన్నా రెండింతలు వాళ్లకు మరి డబ్బులు కూడా చెల్లించడం జరుగుతుంది.